Hello friends, welcome back to my channel, My Family Recipe. My Family Recipe nundi munduga meeku holi shubha kankshalu. Wish you a happy holi. Ivalti mana video lo 7 cups burfi ela cheyalo ippudu meeku chupistanu. Deeniki kavalsina padarthalu 1 cup paalu, 1 cup neyyi, 1 cup turmi pettukunna pachi kobbari, 1 cup senagapindi, 3 cups panchadara. Sugar total ga 7 cups andukane deeniki 7 cups sweet item antaru oka mandapati pan teeskoni ippudu manam teeskunna 7 cups padarthalanni indiloki add cheskovali paalu panchadara neyyi pachi kobbari chenaga pindi mottham indiloki vesukoni ok sari kalpukovali ఎక్కడ ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ pan స్టవ్ పైన పెట్టుకొని కంటిన్యూస్గా ఒక 20 నిమిషస్ తిప్పుకుంటూనే ఉండాలి ఈ రెసిపీని బాగా మందంగా ఉన్న pan లో మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి కింద కొంచెం పల్సగా ఉన్న pan లో గనక ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకున్నట్లయితే త్వరగా అడగంటేస్తుంది మనం ఎంత బాగా మిక్స్ చేసుకున్నట్లయితే అంత బాగా అంత గుల్లగా ఈ స్వీట్ ఐటమ్ ప్రిపేర్ అవుతుంది దగ్గర పడే కొద్దీ ఇది తిప్పుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అయినా గానీ మనకి స్వీట్ ఐటమ్ బాగా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే గనక బాగా తిప్పుతూనే ఉండాలి ఇలా 20 నిమిషస్ కంటిన్యూస్ గా దగ్గర పడేంత వరకు తిప్పుకుంటూనే ఉండాలి ఇలా 20 నిమిషస్ కంటిన్యూస్ గా మీడియం ఫ్లేమ్ లో తిప్పుకున్న తర్వాత ఇది లైట్ బ్రౌనిష్ కలర్ లోకి వచ్చి బాగా చిక్కపడుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ లోకి నెయ్యి అప్లై చేసుకొని ఆ ప్లేట్ లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ప్లేట్ లోకి వేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని మీకు ఏ సైజ్ పీసెస్ కావాలో ఆ సైజ్ పీసెస్ లో దీన్ని కట్ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడే పీసెస్ ని కట్ చేసుకోవాలి చల్లారిపోతే పీసెస్ కట్ అవ్వవు ఎంతో సింపుల్ గా రెడీ చేసుకునే 7 కప్స్ బర్ఫీ స్వీట్ ఐటమ్ రెడీ అయిపోయినట్లే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా మెసేజ్ వస్తుంది Once again, wish you a happy holi. Thank you for watching.